చంద్రయాంత్రి విజయవంతంగా కక్షలోకి ప్రవేశించిన సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక మొదటిగా చంద్రయాన్ 3 అనేది ఇండియా యొక్క థర్డ్ అటెంప్ట్ అది చాలా సక్సెస్ఫుల్ గా జూలై 14th మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు లాంచ్ అయ్యింది చంద్రయాన్ 1 అనేది 2008 లో లాంచ్ అయ్యింది అది చాలా సక్సెస్ఫుల్ అయ్యింది అది మూన్ మీద వాటర్ కంటెంట్ ఉంది అని తెలుసుకుంది చంద్రయాన్ 2 అనేది సక్సెస్ఫుల్ గా లాంచ్ అయినా మూన్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయింది ఇప్పుడు 2023 లో చంద్రయాన్ 3 అనేది చాలా సక్సెస్ఫుల్ గా లాంచ్ అయ్యింది అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్ 23 న అది విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యి దాని ఎక్స్‌పెరిమెంట్స్ కొనసాగిస్తదని మేమందరం కోరుకుంటున్నాము దీని యొక్క అవసరం ఏమిటి అంటే అది సాయిల్ లో ఉండే మినరల్స్ ని టెస్ట్ చేసి దాని వాటి యొక్క పిక్స్ తీసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి పంపిస్తది దీన్ని మన రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా రీతు కరిదాల్ శ్రీవాస్తవ గారు నడిపించారు విజయవంతంగా మేము ఆంధ్రప్రదేశ్ లో ఉండి దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నాము అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము చాలా గర్వంగా కూడా ఉన్నాము ఇంకా ఫ్యూచర్ లో జరిగే ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ అండ్ ల్యాండింగ్స్ వీటిలన్నిటిని కూడా మేము ఎక్స్‌పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ సూర్యుడి మీద కూడా ల్యాండ్ చేయాలనుకున్న ఎక్స్‌పెరిమెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా అవ్వాలి అని మేము కోరుకుంటున్నాము థాంక్యూ ఇస్రో నుంచి చంద్రయాన్ ని విజయవంతంగా ప్రయోగించుకోగలిగాం ఈ సందర్భంగా మన శాస్త్రవేత్తలందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన తరుణం ఎందుకంటే గతంలో చంద్రయాన్ సక్సెస్ కాకపోయినా దాని నుంచి పాఠాలు నేర్చుకుని ఈసారి సక్సెస్ఫుల్ గా చంద్రయాన్ని ఆకాశంలోకి వదలగలిగారు మన శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా వారందరికీ కూడా భారతదేశం అంతా కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం టెక్నాలజీ పరంగా భారతదేశం ముందు ముందుకు వెళ్తూ ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే భారత్ అనే పేరు మొదటి స్థానంలోకి వెళుతూ ఉంది దీనికి అంతటికీ కారణం ఏంటంటే మన శాస్త్రవేత్తల కృషి పట్టుదల భారతదేశాన్ని ఎలాగైనా సరే ముందు వరుసలో నిలబెట్టాలని చెప్పి మనం శాస్త్రవేత్తలు కూడా తమ వంతు సహకారం అందించడం అలాగే గతంలో కోవిడ్ టైంలో కూడా మిగతా దేశాలతో పోలిస్తే మనం ఆహార వృద్ధిని సాధించగలిగాం రైతులు ప్రధానంగా దేశం వెనక నిలబడి మనం ఆహార వృద్ధిని ఎక్కువ చేయడంలో వారు ఎంతో కృషి చేశారు అదేవిధంగా విద్యార్థులు కూడా ఈరోజు భారతదేశంలో ఈ చదువుల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ అన్ని రంగాల్లో ఒక రంగం అని చెప్పుకోకుండా విద్యం వైద్యం వ్యాపారం అన్ని రంగాల్లో కూడా భారతదేశం ముందుకు సాగుతుంది మన జీడిపి కూడా దేశంలోని ఆర్థిక వ్యవస్థల్లో 5వ ఆర్థిక వ్యవస్థ స్థాయికి వెళ్ళగలిగాము అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఐక్యరాజ్య సమితి కూడా భారతదేశాన్ని అభినందించడం జరిగింది ఎందుకంటే గతంలో భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉండేవి పేదరికాన్ని భారతదేశం విజయవంతంగా అధిగమించగలిగిందనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి కూడా ఇటీవల కాలంలో భారతదేశానికి అభినందనలు తెలియజేయడం జరిగింది ఇవన్నీ కూడా మనకి శుభ సూచికాలు ఈ దిశగా భారతదేశం ఇంకా మున్ముందుకి శాస్త్రవేత్తల కృషితో ఈ దిశగా మరింత మున్ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాము ప్రజలందరి తరపున శాస్త్రవేత్తలందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ చంద్రయాన్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాము ధన్యవాదాలు నమస్కారం చంద్రయాన్ 3 అనేది ఇస్రో వాళ్ళు రిలీజ్ చేశారు చంద్రయాన్ 3 జూలై 14th న రిలీజ్ చేశారు ఇది మన థర్డ్ అటెంప్ట్ ఇండియా నుంచి ఆల్రెడీ ఫస్ట్ అటెంప్ట్ 2008లో సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు ఇంకా ల్యాండ్ కూడా అయింది 2019లో చంద్రయాన్ 2 లాంచ్ చేశారు కానీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు ఇప్పుడు 2023లో చంద్రయాన్ 3 అనేది లాంచ్ చేశారు అది లాంచ్ అయింది కానీ ఇంకా మూన్ మీదకి వెళ్ళలేదు అన్నీ జరిగిన అన్నీ అనుకున్నట్టు జరిగితే అది 23rd ఆగస్ట్లో మూన్ మీదకి వెళ్తుంది చంద్రయాన్ 1 అనేది మూన్ మీద ఉన్న వాటర్ కంటెంట్ గురించి తెలుసుకుంది ఇంకా ఫొటోస్ పంపింది చంద్రయాన్ 3 అనేది ఇప్పుడు మూన్ మీద ఉన్న సాయిల్ మినరల్స్ని రీసెర్చ్ చేసి ఫొటోస్ పంపుతుంది అంతా అనుకున్నట్టు జరగాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ చంద్రయాన్ 3 విజయవంతంగా కక్షలోకి ప్రవేశించిన సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఈ రోజు మీ ముందుకి చంద్రయాన్ 3 ఒక లాంచ్ గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను మన భారత సైంటిస్టులు అందరూ కలిసి దీన్ని మూడోసారి విజయవంతంగా లాంచ్ చేశారు మొదటిసారి లాంచ్ చేసినప్పుడు ఇది విజయవంతంగా పూర్తయింది కానీ రెండోసారి లాంచ్ చేసినప్పుడు కొన్ని అన్యవారి కారణాల వల్ల ఇది కొంచెం విజయవంతంగా పూర్తి కాలేకపోయింది కానీ మూడోసారి సైంటిస్టులు అందరి యొక్క కృషి పట్టుదలతో ఇది విజయవంతంగా దీన్ని లాంచ్ చేశారు 40 రోజుల తర్వాత ఇది వెళ్ళి చంద్రుడి మీద లాంచ్ అవుతుంది దీన్ని వెనకుండి నడిపించింది ఒక గొప్ప మహిళ ఆవిడే రీతు కరిద్వాల్ శ్రీవాత్సవ్ ఈవిడ్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ తరంలో ఉండే ఎంతో ఆడపిల్లలు మగపిల్లలు అందరూ సైంటిస్టులు అయ్యి మన భారతదేశానికి గొప్ప పేరు తేవాలని కోరుకుంటున్నాను ప్రస్తుత తరంలో డాక్టర్లు ఇంజనీర్లు ఇంకా మిగతా వాటికి చాలామంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ ప్రస్తుతం సైంటిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు
ఇంకా బాగా చదువుకొని మన భారతదేశానికి గొప్ప పేరు దావడానికి అందరూ ఇలాగే సైంటిస్టులు కావాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. మరి ఈరోజు చంద్రయాన్ 3 అనేది భారతదేశము ఒక కీర్తి ప్రతిష్టల్ని ఇనుపడింపు చేసేటువంటి కార్యక్రమంలో అంతరిక్ష రంగము ముందుకు వెళ్తూ ఉంది. మరి చంద్రయాన్ 3ని జూలై 14 2:35 భారతదేశంలో నెల్లూరు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. దీని యొక్క చంద్రయాన్ 3 యొక్క బరువు సుమారు 3900 కిలోమీటర్లు. ఇది భారతదేశంలో భూమికి చంద్రుడికి మధ్య 384000 కిలోమీటర్ల దూరంలో ఇది చంద్రుని చేరుతుంది. చంద్రుడికి చేరేటప్పుడు ఈ చంద్రయాన్ 3 లో రెండు ముఖ్యమైనటువంటి రోవర్లు ఉన్నాయి. ఒకటి అందులో విక్రమ్ ల్యాండర్, రెండోది వచ్చేసి ప్రజ్ఞాను. ఇవి రెండు కూడా అక్కడ చంద్రుడి మీదకి పూర్తి స్థాయిలో ఈ ఏడాది ఆగస్టు 23 లేదా 24న చేరుతుంది. మరి ఇక్కడ మనకు అక్కడ పూర్తి స్థాయిలో చంద్రుడి మీద ఉన్నటువంటి ఖనిజాలు, అక్కడ ఉన్నటువంటి లవణాలు, ఉష్ణోగ్రత ఇలాంటి సమాచారం అంతా సేకరించి భారతదేశానికి పంపించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ అధ్యక్షతన ఈ యొక్క చంద్రయాన్ 3ని ప్రయోగించడం జరిగింది. మరి ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ అధ్యక్షతన పనిచేసినటువంటి వివిధ శాస్త్రవేత్తలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి భారతదేశ ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, భారతదేశ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనం పంపించడం ద్వారా అగ్రదేశాలైనటువంటి అమెరికా, చైనా, రష్యా తర్వాత భారతదేశము 4వ దేశంగా ఈ యొక్క గమ్యాన్ని రీచ్ కావడం జరుగుతుంది. కాబట్టి మనం అగ్రదేశాల సరసన భారతదేశం అనేది చేరడం అనేది చాలా సంతోషంగా ఉంది. కాబట్టి విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్నటువంటి మార్పుల్ని గమనించి అధ్యయనం చేసి అటువైపు ఆసక్తి చూపి భావితరాలకి మంచి పౌరులుగా మారుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఇస్రోలో చంద్రయాన్ 3 అనేది లాంచింగ్ అనేది జరిగింది. ఇది 2023 14 జులైన జరిగింది. అయితే ఇది లాంచ్ అయిన తర్వాత 41 రోజులకు చంద్రుడి మీదకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఈ కాలం ఎందుకు పడుతుంది అంటే మన ఇస్రో లాంచింగ్ డిపార్ట్మెంట్లో పెద్ద రాకెట్ అనేది చేయకుండా చిన్న రాకెట్తో ఎక్కువ రోజులు తీసుకొని మన గ్రహం చుట్టూ ఒక 4-5 ప్రదక్షిణలు చేసిన తర్వాత చంద్రుడి మీదకి వెళ్ళి ఒక 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత చంద్ర కాంతి దగ్గర ఒక్కొక్క కిలోమీటర్కి 2 కిలోమీటర్ల స్పీడ్ తగ్గించడం జరుగుతుంది. కాబట్టి 41 రోజులు అనేది పడుతుంది. మనం చాలా గర్వించాలి, ఎందుకంటే మన చంద్రుడు కింద భాగంలో ఇప్పుడు దాకా ఎవరూ వెళ్ళడానికి ప్రయత్నించలేదు. కానీ మన ఇస్రో అనేది ఎప్పుడు ఈ రాకెట్ లాంచ్ చేసినా చంద్రుడి కింద భాగం మీద వెళ్ళాలి అనే ఆసక్తి మీద అది కింద భాగం మీదకే ఎక్కువ దృష్టి పెట్టింది. ఆ కింద భాగంకి వెళ్ళినప్పుడు ఆ రాకెట్ లాంచింగ్ జరిగింది కదా, అక్కడ ఎక్కడైతే ఏ మినరల్స్ ఉన్నాయో, వాటర్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇది జరుగుతుంది. యాజ్ అ ఇండియన్ నేను చాలా గర్విస్తున్నాను. ఇస్రో సైంటిస్టులు ఇంకా ఇస్రో రీసెర్చర్స్కి అందరికీ నా కంగ్రాచులేషన్స్ తెలుపుకోవాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్న 14 జులైన 2023న చంద్రయాన్ 3 ఇస్రో దగ్గర లాంచ్ అయినది. ఇది చంద్రుని మీదకి 23 లేదా 24న లాంచ్ అవుతుంది. అందులో 5th పార్ట్ లాంచ్ అవుతుంది. అక్కడ దాంట్లో ల్యాండర్ ఇంకా రోవర్ ఉంటుంది. అక్కడ రోవర్ బయటికి వచ్చి అందులో ఉన్న వాటర్స్ సాయిల్ పార్టికల్స్ ఇంకా అయోనిక్ క్యారెక్టర్ గురించి మొత్తం ఇస్రోకి ఫొటోస్ పంపిస్తుంది. అలాగే 2008న చంద్రయాన్ 1 లాంచ్ అయినది. అది చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ ఉన్న H2O మాలిక్యూల్స్ని ఫొటోస్ తీసి అంతా కనిపెట్టింది. ఇంకా అలాగే చైనా, రష్యా, అమెరికా కూడా ట్రై చేశారు. అక్కడ లాంచ్ అయ్యి సక్సెస్ఫుల్ అయ్యారు వాళ్ళు కూడా. ఇది చంద్రయాన్ 3 సక్సెస్ అయితే ఇండియాకి చాలా గొప్ప కీర్తి వస్తుంది. అలాగే ఇది 615 కోట్లు ఖర్చు పెట్టారు ఈ చంద్రయాన్ 3 తయారు చేయడానికి. ఇది అంతా సోమనాథ్ గారి చీఫ్ ఆధ్వర్యంలో జరిగింది. ఇది అంతా సక్సెస్ అవ్వాలని మేమంతా కోరుకుంటున్నాము. చంద్రయాన్ 3 విజయవంతంగా కక్షలోకి ప్రవేశించిన సందర్భంగా Act 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మన భారతదేశంలో ఇది 3వ ప్రయత్నం. మొదటిది సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది, రెండోది కొంచెం విజయవంతం కాలేదు, కానీ 3వది కూడా విజయవంతం అవుతుంది అని శాస్త్రవేత్తలు మనకు చెప్పారు. విజయవంతంగానే అది చంద్రుడి మీదకి లాంచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ చంద్రయాన్ 3 అనేది 2023 జూలై
14న శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 లాంచ్ అయ్యింది. అన్నీ విజయవంతంగా జరిగితే ఇంకొక 40 రోజుల్లో ఇది చంద్రుడి మీదకు లాంచ్ అవుతుందని ఇస్రో వాళ్ళు సమాచారం ఇచ్చారు. సూళూరుపేట దగ్గరున్న శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో రాకెట్ని లాంచ్ చేశారు. ఇలాగే ఇంకా ఎన్నో ప్రయోగాలు చేసి మన భారతదేశం ఎంతో విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అన్ని దేశాలతో కూడా మన భారతదేశం ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక భారతీయురాలుగా నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. రాబోయే తరంలో ఎంతోమంది సైంటిస్టులు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాలంలో ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లే ఉన్నారు. అలా కాకుండా ఇంకా ఎంతోమంది సైంటిస్టులు రాకెట్ సెంటర్లో కూడా ఎంతోమంది రావాలని కోరుకుంటున్నాను. ది రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా రీతు కరిదాల్ శ్రీవాత్సవ్ అనే ఒక గొప్ప మహిళ ముందుండి దీన్ని ఎంతో విజయవంతంగా నడిపించారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఆడపిల్లకాయలు కానీ ఎవరైనా కానీ ఈ ప్రొఫెషన్లో రావాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. భారతదేశానికి ఎంతో గర్వకారణం ఇస్రో. ఇస్రో ఇప్పటి వరకు ఎన్నో వందల లాంచెస్ చేసింది. థర్డ్ చంద్రయాన్ 3 లాంచ్ చేయడం జరిగింది. అది ఎంతో గర్వకారణమైంది. దాన్ని చూసేదానికి నలుమూలల నుంచి దేశం నుంచి అందరూ చూసేదానికి వచ్చినారు. అది ఇంత సక్సెస్ఫుల్ కావడానికి మనకి ఎంతో మంచి టాలెంటెడ్ సైంటిస్ట్ ఉన్నారు. వారందరికీ పేరు పేరున మన అందరి తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇట్స్ ఎ గ్రేట్ ప్రిస్టేజ్ టు ఇండియా, ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు ఇండియా. అండ్ వీ హ్యావ్ టు ఆల్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ ది సైంటిస్ట్ ఆఫ్ ఇస్రో. అండ్ ఇట్స్ ఎ ప్రిస్టీజియస్ మూమెంట్ టు ఇండియా దట్ వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ మూన్ by that is next month, and we hope 100% this will be successful, and it gives lot of pride to our nation. Idi land ayindani valla manaki chandramandalamlo etuvanti vatavaranam undi, etuvanti different soils minerals akkada jeevam anedi unde daniki avakasam unda ledha enno మంచి ఇన్ఫర్మేషన్స్ అంతా తెలుసుకున్నదానికి ఒక మహత్తర కార్యం ఇస్రో సైంటిస్ట్ తలపెట్టినారు. ఇది గ్రేట్ సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరిని భగవంతుని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను. చంద్రయాన్ 3 రాకెట్ లాంచ్ అయింది శ్రీహరికోట దగ్గర. దానికి మేము ఎంతో గర్విస్తున్నాము. యూత్గా మేము ఇండియన్ సిటిజన్స్గా ఉండి ఇలా ఇస్రో నుంచి ఒక రాకెట్ మన ఇండియా నుంచి లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది అందరూ దీని గురించి అవేర్నెస్ పొందాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు జనరేషన్ ఎవరు ఇస్రోకి వెళ్ళి అక్కడ స్పేస్ గురించి కానీ అలా ఎవరు ఉండాలనుకోవట్లేదు. కానీ ఇలా చేసినప్పుడు మాకు దాని మీద ఇంట్రెస్ట్ కానీ మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆల్రెడీ చంద్రయాన్ 1 2008 మన ఇండియా నుంచి లాంచ్ అయింది. వాటర్ అక్కడ ఎలా ఉంది ఏంటి అని మనం తెలుసుకున్నాము. చంద్రయాన్ 2 2019 పంపించడం జరిగింది. ఇప్పుడు ఇంకా బెటర్గా మనకి చంద్రయాన్ 3 అనేది లాంచ్ అయింది. అది తక్కువ మన ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇది చూసుకొని $6,000 మిలియన్ అండ్ అది పెద్ద రాకెట్గా కాకుండా ఒక చిన్న రాకెట్గానే పంపించి అది ఇంకా యూస్ఫుల్గా చేసి అక్కడ మినరల్స్ని అంతా టెస్ట్ చేసి మనకి చంద్రయాన్ 3 అనేది లాంచ్ అయింది. సో మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అది 384,000 కిలోమీటర్స్ ఉంటుంది మన ఎర్త్కి ఇంకా మూన్కి. సో మనకి అది August 23 లాంచ్ అవ్వబోతుంది. దానికి ఒక 5 పార్ట్స్ ఉంటాయి. 4 పార్ట్స్ అనేటివి ఇక్కడ ఓషన్ పక్కనే పడిపోయి ఒక 5th పార్ట్ అనేది అక్కడ ఉంటుంది. అక్కడ నుంచి రోవర్ అనేది బయటకు వస్తుంది అండ్ మనకు కొన్ని ఫోటోగ్రాఫ్స్ వస్తాయి. అక్కడ ల్యాండర్ ప్రొపల్షన్ అండ్ రోవర్ అనేవి రాకెట్లో ఉంటాయి. అండ్ చంద్రయాన్ 2 ఆర్బిటర్ అనేది ఉంది అండ్ చంద్రయాన్ 3 ఆర్బిటర్ లేదు. సో అది మనకి సక్సెస్ఫుల్ అవ్వబోతుంది. అండ్ ఆల్రెడీ ఒక 3 కంట్రీస్ అది సక్సెస్ఫుల్ అయ్యాయి అండ్ మనది 4th కంట్రీ కాబోతుంది. అండ్ 2 కంట్రీస్ ల్యాండింగ్ స్టేజ్లోనే అవి ఫెయిల్ అవ్వడం జరిగింది. సో మనం దాన్ని చాలా మ్యాండేటరీగా ఫీల్ అయ్యి దాన్ని మనం మంచి కేర్ తీసుకొని పంపించడం జరిగింది. సో వీఆర్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. చంద్రయాన్ 3 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించిన సందర్భంగా Act 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. చంద్రయాన్ 1 అనేది 2008 రిలీజ్ చేశారు, అది సక్సెస్ఫుల్. కానీ చంద్రయాన్ 2 అనేది 2019 రిలీజ్ చేసింది, అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు. చంద్రయాన్ 3 ఎందుకు మూన్ మీద పంపిస్తున్నారంటే చంద్రయాన్ 3 వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఫస్ట్ మనం కనుక్కోబోయేది మినరల్స్ గురించి. అక్కడ ఇంకా చంద్రయాన్ 3
మూన్ మీదకి వెళ్ళి చాలా ఫొటోస్ చేసి అక్కడ ఏమేమి ఉన్నాయో వాటర్ రిసోర్సెస్ చాలా అనేవి భూమికి పంపిస్తుంది. అవన్నీ కనుక్కున్న తర్వాత ఇది ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అయిన మిషన్. ఇంకా చంద్రయాన్ పైకి వెళ్ళేటప్పుడు దానికి టోటల్ 5 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పైకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ అనేవి రిలీజ్ అయిపోతాయి. ఇంకా కొంచెం పైకి వెళ్ళేటప్పుడు థర్డ్ పార్ట్ ఇంకా 4th పార్ట్ రిలీజ్ అవుతాయి. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత దానికి పైన 5th పార్ట్కు ఉన్న షీల్డ్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. మూన్ మీదకి వెళ్ళేది ఓన్లీ 5th పార్ట్, అవి ల్యాండర్ ఇంకా రోవర్ ఒకటే. మూన్ మీదకి ల్యాండ్ అయిన తర్వాత, సాఫ్ట్ ల్యాండ్ అయిన తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ అనేది బయటకు వస్తుంది. ఆ రోవర్ అనేది మూన్ మీద రిసోర్సెస్ ఇంకా పిక్స్ అనేవి బయటకు తీస్తుంది. భూమి నుండి మూన్కి ఉన్న లెంత్ అనేది 384,000 కిలోమీటర్లు. ఈ మిషన్ అనేది ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇది కనుక్కున్న తర్వాత ఇండియా అనేది వరల్డ్లో చాలా పెద్ద స్థాయిన ఎదుగుతుంది మిగతా దేశాల కన్నా. ఇది సక్సెస్ చేసినందుకు శాస్త్రవేత్తలందరికీ నా ధన్యవాదాలు. నింగులోకి ఎగుసుకుంటూ వెళ్ళిపోయినటువంటి చంద్రయాన్ 3 చంద్రయాన్ 2 లాగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటం కోసం శాస్త్రవేత్తలు తగ్గంత చర్యలు తీసుకున్నారని కూడా తెలుసు. దీనికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 615 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని, ఇది కొన్ని కేజీల బరువు, వేల కేజీల బరువు ఉంటుందని చెప్పేసి దీని గురించి ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ఇంత చేసేటువంటి దీనివల్ల సామాన్య ప్రజానికానికో లేకపోతే ప్రభుత్వాలకో ఏమిటి ఉపయోగము అంటే, చంద్రుడి మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది పూర్తిగా భారతదేశానికి అందిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజల ఆలోచన. ఇంతకుముందు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు అలాగే అందింది. కొన్ని కొన్ని విస్తారంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము జరిగింది. అట్లాగే సక్సెస్ఫుల్గా మనం ప్రయోగించినటువంటి రాకెట్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఈసారి చంద్రయాన్ 3 మళ్ళా మన వాళ్ళు ప్రయోగించారు. 3,900 కేజీల పైబడి బరువు ఉన్నటువంటి ఈ రాకెట్ 23-24 తారీఖుల నాటికి చంద్రుడి మీదకు చేరుతుందని చెప్పేసి భావించడం జరుగుతోంది. ఇది అనుకున్నట్టుగా కనుక రిజల్ట్ ఇస్తుంది, అదేవిధంగా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు నిన్న జరిగినటువంటి చంద్రయాన్ 3 రాకెట్ విజయవంతం అవడంతో ప్రతి భారతీయుడి యొక్క మనసులో ఆనంద హర్షాతిరేకాలు నిన్న మనం అందరిలో చూసాము. అయితే రేపు 23 ఆగస్టు కూడా అలాగే చంద్రుడి మీద తన ఏదైతే శాస్త్రవేత్తలు దాన్ని పంపించారో ఆ రకమైనటువంటి చంద్రుడి మీద తన పరిశోధనను సమృద్ధిగా పూర్తి చేసి భారతదేశానికి చంద్రుడి యొక్క దానికి సంబంధించినటువంటి నడవడికలు, చంద్రుడి మీద ఉన్నటువంటి రహస్యాలను, అంటే చంద్రుడి మీద ఉన్నటువంటి ఖనిజాలను కానీ నీటిని కానీ అక్కడ ఉన్నటువంటి రాయులు రప్పలు వాటి ఏ విధంగా మనకి వాతావరణాన్ని కూడా సమృద్ధిగా మనకి భారతదేశానికి అందించి ఇది ప్రపంచంలో కల్లా మనకి భారతదేశంకి ఈ రహస్యాలను అందించడంలో కీలక పాత్ర వహించాలని, అదే రకంగా ఈరోజు చంద్రయాన్ 3 వినియోగించడంలో ఎంతో శ్రమించినటువంటి ఇస్రో చైర్మన్ గారికి, అలాగే ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క చిన్న సైంటిస్ట్ కానీ పెద్ద సైంటిస్ట్ దాకా, క్లాస్ 4 వర్కర్స్ దాకా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. భారతీయ శాస్త్రవేత్తలలో ఎంతో విజ్ఞానవంతులు ఈరోజు ఉన్నారని నిరూపించారు. అయితే ఇదే రకమైనటువంటి శాస్త్రవేత్తలలో ఉన్నటువంటి టెంపోని ఇంకా బాగా పరిశోధనలు చేసి రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా భారతదేశం వైపు చూసేటువంటి పరిశోధనలు జరగాలని, అలాగే అణుపరీక్షలు జరగాలని, రాకెట్ ప్రయోగాలు ఇంకా మన తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ప్రయోగించి తిరుపతి జిల్లాకి, నెల్లూరు జిల్లాకి, భారతదేశం మొత్తానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు మన భారతదేశానికి గొప్ప కీర్తి కారణమైన చంద్రయాన్ 3 గురించి మాట్లాడబోతున్నాను. మొదటిగా చంద్రయాన్ 3 అనేది జూలై 14, 2013 లాంచ్ అయింది. ఇది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఎస్ సోమనాథ్ గారు పర్యవేక్షణలో లాంచ్ అయింది. ఈ చంద్రయాన్ 3ని లీడ్ చేసిన వారు రీటు ఖరీదార్ శ్రీవాత్సవ. మన ఈ చంద్రయాన్ 3 అనేది భారతదేశానికి గొప్ప కారణం, ఎందుకంటే ఈ చంద్రయాన్ 3 లాంచ్ అయిన తర్వాత మూన్ మీద మనిషి జీవించగలడా లేదా, చంద్రుడిపై మట్టి ఎలా ఉంది, అసలు సారవంతమైందా లేదా అని పరిశోధించబోతోంది. ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయ్యిందంటే మన ఇండియా అన్ని దేశాల్లోకి చాలా గొప్పగా కీర్తించబడుతుంది. ఏ పెద్ద దేశమైనా అమెరికా, రష్యా, చైనా ఇలాంటి ఏ దేశాలు చేయలేని గొప్ప పని మన ఇండియానే చేసింది.
దీనికి నేను ఇండియాలో పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇంత మంచి ప్రయోగాన్ని లీడ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మన ప్రధాని మోడీ గారికి ఇంకా గొప్ప ధన్యవాదాలు చెప్పండి.